వర్డ్స్ రిలేటెడ్ టు టైం ఫ్యాక్టర్. ఇక్కడ సమయానికి సంబంధించినటువంటి కొన్ని పదాలను వాక్యాలను మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే వస్ ఉండెను. సో ఇందులో టైం ఎక్కడ ఉంది చెప్పండి? టైం అంటే ఇప్పుడు వజ్ అంటే ఉండెను అంటే ఏదో ఒక సమయంలో ఉండెను అనే అర్థం అనమాట. సో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అర్థమైపోతుంది. ఓకే, వజ్ నాట్ లేదా వజంట్ అంటే ఏంటండి? లేకుండెను. వర్ ఉండిరి, వర్ నాట్ లేదా వరంట్ అంటే లేకుండిరి. ఎస్టర్డే నిన్న, ఎస్టర్డే ఈవినింగ్ నిన్న సాయంకాలం. సో ఇలా ఒక సమయానికి సంబంధించినటువంటి పదాలు. ఇంకా చూసినట్లయితే ఎస్టర్డే ఆఫ్టర్నూన్ నిన్న మధ్యాహ్నం, లాస్ట్ నైట్ గత రాత్రి, బిఫోర్ 10 మినిట్స్ 10 నిమిషాల ముందు, 10 మినిట్స్ అగో 10 నిమిషాల క్రితం, ఈ రెండింటికి చిన్న డిఫరెన్సే. ఓకే, బిఫోర్ 2 అవర్స్ అంటే 2 గంటల ముందు, బిఫోర్ 2 డేస్ 2 రోజుల ముందు. సో ఇలా 2 డేస్ ఎగో 2 రోజుల క్రితం, 2 వీక్స్ ఎగో 2 వారాల ముందు, 2 మంత్స్ ఎగో 2 నెలల క్రితం, 10 ఇయర్స్ ఎగో లేదా డికేడ్ ఎగో, ఓకే 10 సంవత్సరాల క్రితం, ఓకే లేదా 1 దశాబ్దం క్రితం. డికేడ్ అంటే ఏంటండి? దశాబ్దం, గుర్తుంచుకోవాలి. 2 అవర్స్ 2 గంటలు, సారీ, ఫర్ 2 అవర్స్ 2 గంటల కొరకు, ఫర్ ఏ 2 డే టూర్ 2 రోజుల యాత్ర కొరకు. ఫర్ ఏ 10 లాక్ వర్క్ 10 లక్షల పని కొరకు, ఫర్ ఏ 10 మైల్ జర్నీ 10 మైళ్ళ ప్రయాణం కొరకు, ఏ మిలియన్ డాలర్ క్వశ్చన్ 10 లక్షల డాలర్ల ప్రశ్న, ఏ మిలియన్ డాలర్ క్వశ్చన్ అంటే 10 లక్షల డాలర్ల ప్రశ్న. సో ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఇంకో పదం ఉంది, మిలియన్ అంటే 10 లక్షలని. ఓకే, సో ఇప్పుడు మనం టైం ఫ్యాక్టర్కి సంబంధించినటువంటి వాక్యాలను చూద్దాం. సో ఇప్పుడు రిలేటెడ్ టు టైం సెంటెన్సెస్ని చూద్దాం మనం. ఇక చూసినట్లయితే ఐ వాజ్ దేర్ ఎస్టర్డే అంటే నేను నిన్న అక్కడ ఉంటిని. నిన్న అనేది ఏంటండి? సమయాన్ని తెలియజేస్తుంది. సో ప్రతి వాక్యానికి ఇంకా మళ్ళీ మనం సమయం అనే విషయాన్ని చెప్పుకోనక్కర్లేదు, ఇది టైం రిలేటెడ్ అని చెప్పుకున్నాం కాబట్టి. సో అక్కడ ఎక్కడ మనం సమయాన్ని గురించి మాట్లాడుతున్నాం అనేది మీరే గమనించాల్సిన అవసరం అనేది ఉంది. వాజ్ ఐ దేర్ ఎస్టర్డే అంటే నేను నిన్న అక్కడ ఉంటినా, అంటే నిన్న అనేది ఏంటండి? సమయం. సో అలా, సో చూడండి, ఐ వాజంట్ దేర్ ఎస్టర్డే, నిన్న నేను అక్కడ లేకుంటిని. వాజంట్ ఐ దేర్ ఎస్టర్డే, నిన్న నేను అక్కడ లేకుంటినా లేదా నేను నిన్న అక్కడ లేకుంటినా అనే అర్థం వస్తుంది. సో నెక్స్ట్, వీ వర్ ఇన్ విజయవాడ ఎస్టర్డే మార్నింగ్. వర్ వీ ఇన్ విజయవాడ ఎస్టర్డే మార్నింగ్, నిన్న ఉదయం విజయవాడలో ఉంటిమా. వీ వరంట్ ఇన్ నెల్లూర్ ఎస్టర్డే మార్నింగ్. ఓకే, సో మార్నింగ్ అనేది విడదీసి పలకొద్దట్లా. వీ వరంట్ ఇన్ నెల్లూర్ ఎస్టర్డే మార్నింగ్ అలా. ఓకే, నిన్న ఉదయం మేము నెల్లూరులో లేము. వరంట్ వీ ఇన్ విజయవాడ ఎస్టర్డే మార్నింగ్, నిన్న ఉదయం మేము విజయవాడలో లేమా. సో ఇలా. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే యు వర్ దేర్ ఎస్టర్డే ఈవినింగ్, నిన్న సాయంకాలం మీరు అక్కడ ఉంటిరి. వర్ యు దేర్ ఎస్టర్డే ఈవినింగ్, నిన్న సాయంకాలం మీరు అక్కడ ఉంటిరా. ఎస్టర్డే ఈవినింగ్ యు వరంట్ దేర్, ఎస్టర్డే ఈవినింగ్ యు వరంట్ దేర్, నిన్న సాయంకాలం మీరు అక్కడ లేరు. వరంట్ యు దేర్ ఎస్టర్డే ఈవినింగ్, నిన్న సాయంకాలం మీరు అక్కడ లేరా.
దే వర్ దేర్ ఎస్టర్డే, నిన్న వారు అక్కడ ఉండిరి, లేదా ఉంటిరి అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, వర్ దే దేర్ ఎస్టర్డే, నిన్న వారు అక్కడ ఉండిరా. సో అలా దే వరంట్ దేర్ ఎస్టర్డే, నిన్న వారు అక్కడ లేరు. వరంట్ దే దేర్ ఎస్టర్డే, నిన్న వారు అక్కడ లేరా. బాయ్స్ వర్ హియర్ ఎస్టర్డే, బాలురు నిన్న ఇక్కడ ఉండిరి. వర్ బాయ్స్ హియర్ ఎస్టర్డే, బాలురు నిన్న ఇక్కడ ఉండిరా. బాయ్స్ వరంట్ హియర్ ఎస్టర్డే, నిన్న బాలురు ఇక్కడ లేరు, లేదా బాలురు నిన్న ఇక్కడ లేరు. ఓకే, బాలురు నిన్న ఇక్కడ లేరు అన్నా, నిన్న బాలురు ఇక్కడ లేరు అన్నా ఒకే అర్థం వస్తుంది కదా. ఓకే, పలికేటప్పుడు చూసుకోండి జాగ్రత్త. వరంట్ ద బాయ్స్ దేర్ ఎస్టర్డే, నిన్న బాలురు అక్కడ లేరా, లేదా వరంట్ ద బాయ్స్ హియర్ ఎస్టర్డే, నిన్న బాలురు ఇక్కడ లేరా. అలా హీ వాజ్ హియర్ 10 మినిట్స్ ఎగో, 10 నిమిషాల క్రితం అతను ఇక్కడ ఉండెను. వాజ్ హీ హియర్ 10 మినిట్స్ ఎగో, 10 నిమిషాల ముందు అతను ఇక్కడ ఉండెనా. హీ వాజంట్ హియర్ 10 మినిట్స్ ఎగో, 10 నిమిషాల క్రితం అతను ఇక్కడ లేడు. వాజంట్ హీ హియర్ 10 మినిట్స్ ఎగో, 10 నిమిషాల ముందు అతను ఇక్కడ లేడా. షీ వాజ్ దేర్ 2 అవర్స్ ఎగో, 2 గంటల ముందు ఆమె ఇక్కడ ఉండెను. సో ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు మనం. సో ఇవన్నింటినీ ప్రాక్టీస్ చేయండి, అలాగే మీ సొంత వాక్యాలను కొన్నింటిని తీసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షీ వాజ్ దేర్ 2 అవర్స్ ఎగో అని మనం చెప్పుకున్నప్పుడు సీత వాజ్ దేర్ 2 అవర్స్ ఎగో అని చెప్పేసి, అలాగే రాణి వాజ్ దేర్ 2 అవర్స్ ఎగో, ఇలా ప్రాక్టీస్ చేయండి మార్చి. ఓకే, ఇక్కడ హీ వాజ్ హియర్ 10 మినిట్స్ ఎగో అంటే మీ ఫ్రెండ్ ఎవరైనా రాజు వాజ్ హియర్ 10 మినిట్స్ ఎగో, వాజ్ రాజు హియర్ 10 మినిట్స్ ఎగో, ఇలా రీప్లేస్ చేసి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడడానికి చాలా అవకాశం ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అలాగే మీలాగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే వారితో కలిసి మీరు ప్రాక్టీస్ చేస్తే మీ ప్రాక్టీస్ 2 టైమ్స్ పెరుగుతుంది. ఓకే, అంటే డబుల్ అవుతుందన్నమాట. ఓకే, సో మీరు అలా మీ ఫ్రెండ్తో కలిసి ప్రాక్టీస్ చేసి ఇంకా త్వరగా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే, 6 DVDల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి,
మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.